సాగర తీరాన్ని నమ్ముకుని బ్రతుకు పండి వెల్లదిస్తున్న మత్స్యకార కుటుంబాలకు సరికొత్త ఉపాధి లభిస్తోంది. ఇంటి పట్టునే ఉంటూ కూలి పనులు చేసుకునే మహిళలు మరింత ఆదాయం సంపాదించేందుకు కొత్త ట్రెండ్ను క్యాష్ చేసుకుంటున్నారు. సముద్ర ఒడిని నమ్ముకుని ఇన్నేళ్లు జీవనం సాగించిన వీరు అదే సాగరం నుంచి కొత్త రకం ఆదాయం సంపాదించుకునేందుకు రెడీ అయ్యారు. ప్రపంచంతో పోటీ పడుతూ నయా బిజినెస్ ట్రెండ్కు అడుగులు వేస్తున్నారు. హుదూద్తో తీవ్రంగా దెబ్బతిన్న మత్స్యకార మహిళలు సరికొత్త ఆదాయ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ బోర్డు సహాయంతో సీవీడ్ పెంపకాన్ని ఒక ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్నారు. దీని ద్వారా అధిక ఆదాయాన్ని సంపాదించవచ్చని, ఇంటి వద్దనే ఉంటూ బయటికి ఎక్కడికి వెళ్లకుండా అధిక ఆదాయ మార్గాలు సంపాదించుకోవచ్చని తెలియజేస్తున్నారు. అసలు ఈ సీవీడ్ అంటే ఏంటి, దీన్ని మీరు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో మనం చూద్దాం. సముద్రం మత్స్యకారుల జీవితానికి బంగారు గనిలా మారింది. సాగరంలో చేపల వేట చేస్తూ సాంప్రదాయ జీవితం గడుపుతున్న వీరి జీవితాలు కొత్త మలుపు తిరగబోతున్నాయి. చేపలకు మాత్రమే ఆహారంగా పనికొస్తున్న సముద్రపు నాచు వీరి జీవితాల్లో వెలుగు నింపుతోంది. సముద్రంలో నాచు పెంచుతూ కొత్త వ్యాపారం వైపు మత్స్యకార మహిళలు అడుగులు వేస్తున్నారు. హుదూద్ తుఫానుతో అత్యంత దారుణంగా దెబ్బతిన్న విశాఖ మత్స్యకారులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. హుదూద్ దెబ్బకు బోట్లు, పడవలు, చేపలు పట్టడానికి కావాల్సిన అన్ని వస్తువులు దెబ్బతినడంతో పాటు వారి జీవితాలు కూడా చిన్నాభిన్నమయ్యాయి. అంతంత మాత్రంగా ఉన్న కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా మరింత దెబ్బతిన్నది. వీరిని ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు, జాతీయ సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. ఇందులో భాగంగానే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు పీచు పెంచే విధానాన్ని మహిళలకు చూపించింది. వారికి డబ్బు ఎలా సంపాదించాలో దారి చూపించింది. కష్టాల ఊబిలో కూరుకుపోతున్న మత్స్యకారుల కుటుంబాల్లో సీవీడ్ కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. సముద్రపు కలుపు ద్వారా చేపల అమ్మకం కన్నా ఎక్కువగా లభిస్తుంది. ఇంటి పనులు చేస్తూనే మహిళలకు ఈ విధానం వల్ల రోజుకు 500 నుంచి 1000 రూపాయల వరకు ఆదాయం వస్తోంది. సముద్రాన్ని నమ్ముకొని బ్రతకడం తప్ప మరో పని చేతకాని వీరికి ఈ సీవీడ్ కల్పవృక్షంలా మారింది. సీవీడ్ను పెంచడంలో మహిళలతో పోటీ పడుతూ వృద్ధులు కూడా రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఎలా పెరుగుతుంది, అసలు ఈ బిజినెస్ మనకు ఎలా పరిచయమైంది, దీనిని సాగు చేయాలనే ఆలోచన మన వారికి ఎందుకు వచ్చింది, దీనిని మన రాష్ట్రంలో ఎక్కడ పెంచుతున్నారు, వాస్ ది స్టోరీ. సీవీడ్ అనేది సముద్ర వాతావరణంలో పెరిగే ఒక రకమైన నాచు. ఇది ప్రధానంగా ఎరుపు, ఆకుపచ్చ, గోధుమ రంగుల్లో ఉంటుంది. సముద్రంలో తేలియాడుతూ ఉంటుంది. ఇందులో దాదాపు 10,000 రకాల జాతులు ఉన్నాయి. మన దేశానికి ఉన్న పొడవైన సాగర తీరంలో దాదాపు 700 జాతులకు చెందిన సీవీడ్ను పెంచొచ్చని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు అంచనా వేసింది. దీని ద్వారా దేశంలో దాదాపు 2 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాలని టార్గెట్గా పెట్టుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వర ప్రాంతంలో ఉన్న పగడపు పరిసరాల్లో ఉన్న 16 మత్స్యకార గ్రామాల్లోని 41 సంఘాల ద్వారా 205 మంది మత్స్యకార మహిళలు ఉపాధి పొందుతున్నారు. అంతేకాకుండా గుజరాత్, గోవా, కేరళ, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవుల్లోని తీర ప్రాంత గ్రామాలు సముద్రపు కలుపును సాగు చేస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాలు ప్రపంచ ఉత్పత్తిలో 80% సీవీడ్స్ను అందిస్తూ పెద్ద ఎత్తున ఆదాయాన్ని పొందుతున్నాయి. ఇదే స్ఫూర్తితో మన రాష్ట్రంలోనూ ఈ ప్రాజెక్టును మొదలుపెట్టారు. 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న నవ్యాంధ్రలో మొట్టమొదటిసారిగా
విశాఖ తీర ప్రాంత గ్రామాలను ఎంచుకుంది జాతీయ మత్స్యాభివృద్ధి సంస్థ. ఇందులో భాగంగానే తిమ్మాపురం, మంగమారిపేట గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా సీవీడ్ను పెంపకం మొదలుపెట్టింది. తిమ్మాపురంలోని ఎండు చేపల సహకార సంఘం, మంగమారిపేటలోని మహిళా మత్స్యకార సహకార సంఘాలకు ఎన్ఎఫ్డిబి సహకారంతో సిఎంఎఫ్ఆర్, చెన్నై ఏఎఫ్ఐ, గుజరాత్లోని సిఎస్ఎంసిఆర్ఐ, సిఐఐ శాస్త్రవేత్తలు ఎంపిక చేసిన మత్స్యకారులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ తమలో ఎంత మార్పు తీసుకువచ్చిందని, సీవీడ్ పెంపకం ఎలా చేయాలో నేర్చుకున్నామని మత్స్యకార మహిళలు తెలిపారు. సీవీడ్ వల్ల వచ్చే ఆదాయం తమ జీవితాల్లో ఎంతో మార్పు తీసుకువచ్చిందని మత్స్యకార మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీవీడ్ను సముద్రంలో ఎలా పెంచుతారు? అలల తాకిడితో ఊగిపోయే సాగరంలో పీచు పెంపకం ఎలా సాధ్యమవుతుంది? ఇంత కష్టపడి పెంచుతున్న సీవీడ్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? పీచు కోసం మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది? మనం కూడా తెలుసుకుందాం. సముద్రపు కలుపు పెంచడం కొంచెం కష్టంతో కూడుకున్న పనే అయినా కాస్త ధైర్యం చేస్తే ఈజీగానే చేయొచ్చు. సీవీడ్ను పెంచడానికి సముద్రంలో వెదురు కర్రలతో తెప్పలాంటి ఆకారంలో ఫ్రేమ్ను తయారు చేస్తారు. దీనినే రాఫ్ట్ అంటారు. రాఫ్ట్ చుట్టూ వలలను అమురుస్తారు. సుమారు 60 కేజీల సముద్రపు కలుపు విత్తనాలను తాళ్లకు కట్టి రాఫ్ట్లో బిగిస్తారు. దీనికి థర్మాకోల్ షీట్లు, ప్లాస్టిక్ బాటళ్లను కడతారు. అలల తాకిడికి రాఫ్ట్ వేరే ప్రాంతానికి కొట్టుకుపోకుండా అడుగున యాంకర్తో పాటు బరువైన రాళ్లను రాఫ్ట్కు అమరుస్తారు. రాఫ్ట్ తయారీకి సుమారు 1000 రూపాయల ఖర్చు అవుతుంది. ఇదంతా కలిసి 50 మొక్కలు కట్టాం కదా, ఈ నెట్లోనే వేసేసి కట్టేస్తాం. కట్టేసి ఇలాంటి నెట్లు 100 నెట్లు, ఈ 100 నెట్లకి మళ్ళీ పెద్ద తాడు కడతాం. ఇదంతా కలిసి ఎత్తి గంగలో దించుతాం, యాంకర్లు వేస్తాం. సీవీడ్ పెంపకం కోసం సముద్రంలో వాతావరణ పెంపకం కూడా అనుకూలంగా ఉండాలి. తీర ప్రాంతంలో 30 PPTల లవణీయతతో పాటు సుమారు 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి. పైగా అలల ప్రభావం తక్కువగా ఉన్న చోటే సీవీడ్స్ తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది. వాతావరణం అనుకూలంగా ఉంటే 45 రోజుల్లో సీవీడ్స్ దిగుబడి అవుతుంది. 60 కిలోల విత్తనాలకు గాను 260 కిలోల వరకు సముద్రపు పీచు ఉత్పత్తి అవుతుంది. తడి సీవీడ్ను అలాగే అమ్మితే మార్కెట్లో కిలోకు 3.50 రూపాయలు, ఎండిన సీవీడ్కు అయితే కిలోకు 35 రూపాయలు లభిస్తుంది. ఒకటి సోలార్ సిస్టమ్ ఇచ్చారు, రెండోది ఎన్ఎఫ్డి నుంచి ఒక వ్యాన్ ఇచ్చారు. అది కాకుండా ప్లాట్ఫామ్స్ ఫ్లాగ్స్ రిబెలింగ్ ఫండ్ కోసం 164 మందికి ఇక్కడ ఇస్తూ, అమీరావు గారి ఇంట్రెస్ట్తో ఈ సీవీడ్ కల్చర్ అనేది తమిళనాడులో ఎక్కువ సిగ్దే కల్చరు, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా విశాఖపట్నం భీముల మండలం కాపు కేనరపం గ్రామ పంచాయతీలో చేపల తిమ్మాపురం మంగమారిపేటకి 2 ప్రాజెక్టు ఇచ్చారండి. ఈ ప్రాజెక్ట్ వాల్యూ ఒక్కొక్క ప్రాజెక్ట్ 2 లాక్స్ అండి. సముద్రపు నాచును మొత్తం మధ్యలో దళారులు ఎవరూ కొనకుండా ఎన్ఎఫ్డిసినే కొనుగోలు చేస్తుంది. పీచును పెంచడానికి కావాల్సిన అన్ని సదుపాయాలను ఎన్ఎఫ్డిసినే అందిస్తుంది. వలలు, రాఫ్ట్లు, రవాణా కోసం వాహనాన్ని కూడా ఉచితంగా అందిస్తోంది. సీవీడ్ను అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గ్రూప్లో ఉన్నవారు అంతా సమానంగా పంచుకుంటున్నామని మత్స్యకార మహిళలు చెబుతున్నారు. మేము కూడా ఆ 5 రోజులు బాగా కష్టపడి చేసాం పని. చేస్తే తర్వాత ఏమో అది అవుతుంది అనుకున్నాము, అది అవ్వలేదండి. ముందు అది ఆ రోజే అండి ఎండబడింది. ఆ రోజే ఉండిపోయింది అంత చిన్న చిన్న మొక్కలన్నీ, ఏమో చిన్న చిన్న మొక్కలన్నీ అందిస్తాము, పెద్ద పెద్దవన్నీ కట్టాము. ఇప్పుడు మాకు ఎలాంటి ఆధారాలు మాకు లేవండి. మళ్ళీ ముందు ముందుకు మీరు ఇస్తారంటే మీకు రెడీగా ఉన్నాము చేయడానికి. సీవీడ్తో మంచి ప్రయోజనాలే ఉన్నాయి. సీవీడ్ను ఔషధాల తయారీలోను, బలమైన ఆహారంలోను, బ్రేక్ఫాస్ట్లోను, టూత్పేస్ట్, ఐస్ క్రీమ్, కేక్ ఇలా అన్ని రకాల పదార్థాల్లోనూ వినియోగిస్తున్నారు. 100 రకాల పదార్థాల్లో దీని వినియోగం ఉండడంతో మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంది. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాలే ప్రపంచ మార్కెట్లో 50%కి పైగా ఆక్రమించుకుని 1000 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నాయి. ఋతుపవన కాలం మినహా మిగిలిన అన్ని సమయాల్లోనూ సీవీడ్ పెంచడానికి
అనువైన కాలం ఉంటుంది. దీంతో మత్స్యకారులు దీని పెంపకం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. వరుస తుఫాన్లతో కుదేలైన తమ జీవితాల్లో ఈ పెంపకం ద్వారా ఉపాధి లభిస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని నీటిలో వేసాం, తెరలు వచ్చి కొట్టుకెళ్ళిపోయి పోయింది. తర్వాత ఎండేది కూడా ఎండబెట్టాము, ఆ ఎండింది కూడా రేట్ వస్తుందని చెప్పారు. అదంతా మాకు బాగుండాలనుకుంటే మీ గవర్నమెంట్ నుంచి సాయం ఉండాలా, పెద్దల నుంచి కూడా తోడుగా మాకు ఉండి ఇదంతా చేస్తే మా బతుకు తీరు బాగుంటుంది. ఐదు బాగా చేసాం, మేము 5 రోజులు చేసింది. అది మా బతుకుతాం అనుకున్నా కానీ అవ్వలేదు. కాబట్టిగా మా ఇందులో ఉన్నోళ్ళము 70 మంది ఉన్నాం. 120 మంది కానీ 70 మంది 80 మంది చేసుకుంటాను. ఈ ఆస్కారం మంది బతకాలి అనుకున్నాం, అది దక్కిందిగా మాకు. మరి తర్వాత ఏం చేయాలి, ఆ బాబు పట్టుకొస్తే మా చేయడం సిద్ధంగా ఉన్నాం. మనం తేలిగ్గా తీసేసే సముద్రపు నాచుకి భారీగా గిరాకీ ఉండడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సముద్రపు నాచుగా పిలిచే ఈ సీవెడ్ మొక్కలను సముద్రంలో కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా పెరిగేలా ఇక్కడ మత్స్యకారుల మహిళలు ఒక చిన్న వలలాడిది ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడు చూసాం ఆ వలలో, దాని ద్వారా వచ్చే నాచుని, ఈ సీవెడ్ అని పిలిచే ఈ నాచుకి అంతర్జాతీయ మార్కెట్లో చాలా అధికమైన ధర ఉంది. దీన్ని ఎండబెట్టిన తర్వాత కేజీకి 1000 రూపాయలు 500 నుంచి 1000 రూపాయల వరకు అమ్ముకునే సౌలభ్యం ఉందని కూడా చెప్తున్నారు. మత్స్యకార సొసైటీల ద్వారా రావు గారు ఏర్పాటు చేసిన ఈ పథకం ద్వారా మత్స్యకార మహిళలు మరింత అభివృద్ధి చెందుతామని వీరు తెలియజేస్తున్నారు. విజువల్ తిరుపతితో కలిసి ఆశా 99 కోసం విశాఖ నుంచి. ఒక్క విశాఖలోనే కాకుండా తీర ప్రాంతం ఉన్న అన్ని జిల్లాల్లోనూ సీవీడ్ పెంపకంపై ప్రభుత్వం దృష్టి సారిస్తే మరికొన్ని లక్షల కుటుంబాలకు ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. వారి జీవితాల్లో సీవీడ్ సిరులు నింపుతుంది. కొత్తగా మొదలైన ఈజీ బిజినెస్ మరింత ప్రాచుర్యంలోకి రావాలంటే మరికొంత సమయం పట్టేలా ఉంది. సముద్రపు కలప సక్సెస్ అయితే మత్స్యకారులకు చేపల వేటతో పాటు మరో రంగం కూడా పూర్తి స్థాయిలో ఉపాధిగా నిలవనుంది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్.